ఎంతమంది ఎంతమంది భార్యలు, ఎంతమంది భర్తలు ఏమైతే బయట చెప్పకూడదు, ఏమైతే బయట తెలియచేయకూడదు, వాటిని నిర్భయంగా తెలియచేసే మూర్ఖులు కుటుంబంలో ఉన్నటువంటి విషయాలని నలుగురు మధ్య చర్చించటం, నలుగురు మధ్య చెప్పేయటం ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత భయంకరం అండి. జాగ్రత్త, నీ భర్త గురించి, నీ భార్య గురించి నలుగురికి చెప్పినట్లయితే ఆ తర్వాత నువ్వు, నీ భర్త, నీవు, నీ భార్య ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు, సరిచేసుకోవచ్చు, లేదా సమాధాన పడవచ్చు, లేదా దేవుడు మహాకరికరం చూపించి మీ కుటుంబం మధ్య సఖ్యత, ఐక్యత తీసుకురావచ్చు. కానీ ఏమైతే నీ భర్త గురించి నీ భార్య గురించి చెడుగా బయట ప్రజలకు చెడు ప్రచారం చేశావో, ఆ ప్రచారం మాత్రం ఆగనే ఆగదు. మీరిద్దరూ బాగుపడినా, మీ ఇద్దరు సఖ్యత పడినా, లోకానికి తెలియచేసిన పాపిష్టి విషయాలు సంచరిస్తూనే ఉంటాయి. ఈ విషయాన్ని మర్చిపోమాకండి. ఒకరోజు ఒక పాస్టర్ గారి గురించి ఒక స్త్రీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది, లేనిపోని నిందలన్నీ వేసింది. అలా లేనిపోని నిందలన్నీ వేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన తర్వాత అది కాస్త ప్రజలకు తెలిసింది. ఆ పాస్టర్ గారు నొచ్చుకున్నారు, బాధపడ్డారు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి, ఏంటి ప్రభువా ఇంత నమ్మకంగా సేవ చేస్తూ ఉంటే మా సంఘస్థురాలు ఈ విధంగా నా గురించి తప్పుగా ప్రచారం చేసింది అని తాను దేవుని సన్నిధిలో మొరపెడితే ఆమెను దేవుడు గద్దించాడు. వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీ గురించి చెడుగా మాట్లాడాను, నన్ను క్షమించండి, నన్ను మన్నించండి అని చెప్పి తాను పాస్టర్ గారిని క్షమాపణ కోరింది. అప్పుడు పాస్టర్ గారు చెప్పారు, పనిచేస్తావమ్మా, నా గురించి ఏమైతే చెడుగా మాట్లాడావో అవన్నీ ఒక పేపర్ మీద రాసుకొస్తావా అని అంటే గబగబా వెళ్ళి పేపర్ మీద రాసుకొచ్చింది. అమ్మ, ఈ పేపర్ మీద రాసుకొచ్చిన ఈ విషయాలన్నీ కూడా ఎన్ని ముక్కలు చేయగలవా, అని ముక్కలు చేసేస్తావా, అన్ని ముక్కలు చేసి పడేసింది. ఇప్పుడు ఒక పని చేస్తావా, సాయంత్రం అయినప్పుడు అందరూ పడుకున్నప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మన గ్రామంలో ఉన్న వీధిలో ఈ ముక్కలన్నీ చల్లేసి వస్తావా అంటే ఏం అర్థం కాల, సరే పాస్టర్ గారు మీ ద్వారా క్షమించబడ్డానికి మీరు చెప్పినట్టుగా చేస్తానని చెప్పి ఆ ముక్కలన్నీ ఆ గ్రామంలో ఆ వీధుల్లో వాటిని ఏం చేసింది, విసిరేసింది, వాటిని జల్లేసింది. నెక్స్ట్ డే బాగా ఈదురుగాలు వచ్చినాయి, తుఫాను వంటి వాతావరణం వచ్చింది, వర్షంతో ఆ గ్రామం, ఆ ప్రాంతం అంతా తడిచిపోయింది. రేపు సాయంత్రం రామ్మా, నేను క్షమించాలో లేదో చెప్తానంటే రేపు నెక్స్ట్ డే సాయంత్రం ఆ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత, అయ్యా, ఈరోజు మీరు వస్తే క్షమిస్తానన్నారుగా, క్షమిస్తారా? అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, పనిచేస్తావమ్మా, నువ్వు నా గురించి తప్పుగా రాసిన పేపర్స్ ఏమైతే ఉన్నాయో అవి మన ఊర్లో గ్రామంలో అన్ని వీధుల్లో నువ్వు ఏం చేసావు, వాటన్నిటిని విసిరేసావుగా, ఆ పేపర్లన్నీ పట్టుకొస్తావా? ఏంటి పాస్టర్ గారు, నువ్వేమైతే నా గురించి చెడుగా మాట్లాడావో ఆ చెడుగా మాట్లాడినవన్నీ రాసి వీధిలో చిమ్మావు కదా, పట్టుకొస్తావా? పాస్టర్ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మా, నేనేమి మాట్లాడలా, నువ్వేమైతే చిమ్మేసావో వీధిలో వాటన్నిటిని చక్కగా పట్టుకురమ్మంటున్నా. పాస్టర్ గారు, రాత్రే కదా పెద్ద గాలి వచ్చింది, గాలి దుమ్ము వచ్చింది, వర్షం వచ్చింది, ఆ గాలిలో ఆ దుమ్ములో ఆ వర్షంలో ఏది ఎక్కడికి పోయిందో నాకేం తెలుసు. అమ్మా, ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేయమంటావు, క్షమించమంట, నేను క్షమిస్తాను, కానీ నువ్వు చిమ్మావే నా గురించి బయట, నా గురించి తప్పుగా నువ్వు చెప్పావే, ఆ చెప్పిన విషయాలు గాలికి అటు ఇటు ఇటు అటు అన్ని ఇళ్లల్లోకి వెళ్ళిపోయింది, దాని సంగతి ఏమిటి? నువ్వు చిమ్మినటువంటి ఈ పేపర్ ముక్కలు తీసుకురాగలవా? అసాధ్యం అండి, అసాధ్యం. మరి నువ్వు చెప్పినటువంటి ఈ తప్పుడు విషయాలు, తప్పుడు మాటలు ఏమైతే చెప్పేశావో వాటన్నిటిని విన్నవారి యొక్క చెవుల్లో నుంచి, గుండెల్లో నుంచి తీసుకురాగలవా? అసాధ్యం. నువ్వు చేసిన తప్పు మామూలు తప్పు కాదు, అది అసాధ్యంతో కూడిన తప్పు. అసాధ్యంతో కూడిన తప్పు చేసేసి సింపుల్గా క్షమాపణ భిక్ష పెట్టమంటున్నా, ఒక్కసారి ఆలోచించమ్మా. అప్పటి వరకు అర్థం కాల ఆ మూర్ఖురాలు ఏ తప్పు చేసిందో. ఉన్నారా ఈరోజు భర్త గుట్టు బయట పెట్టేటటువంటి భార్యలు, భార్య గుట్టు బయట పెట్టేటటువంటి భర్తలు, పిల్లల గురించి చెడుగా మాట్లాడేటటువంటి తల్లిదండ్రులు, జాగ్రత్త, అది ఆత్మీయత కానే కాదు.